హలో రామ్ గారు, ఫస్ట్లీ అసలే ఇస్మార్ట్ శంకర్ ఎనర్జీనే ఇంకా మర్చిపోలేకున్నాం. అండ్ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ శంకర్, డబుల్ ద ఎనర్జీ. వీఆర్ లవ్వింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ వీళ్ళు అయితే అప్పటి నుంచి ఇలా వెయిట్ చేస్తున్నారు, ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుంటూ ఏం అడగాలి, ఎలా క్వశ్చన్ చేయాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది అమ్మాయిలతో ఇంటరాక్షన్, ఇంతకుముందు ఇస్మార్ట్ శంకర్ కి అండ్ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ శంకర్ కి. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీరు బాగా కనెక్ట్ అయ్యారు అనడానికి? అండ్ ఈ సినిమాకి ఎస్పెషలీ ఫస్ట్ పార్ట్లో ఇట్ వాస్ జస్ట్ అబౌట్ ద క్యారెక్టర్, ఆడ క్యారెక్టరైజేషన్ అన్నది కానీ. సో పురి గారు చెప్పినప్పుడు కూడా అలాంటోడు ఒక ఇంట్రెస్టింగ్ కథలో ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్లో పడతాయి ఏంటి అనేది కాన్సెప్ట్ బేసిక్లీ డబ్లిష్ మ్యాడ్ అనుకుంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే శంకర్ మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు వాడు ఎన్ని ఆశాలు వేసినా సరే బై ద ఎండ్ ఆఫ్ ద డే యూ కనెక్ట్ విత్ హిస్ ఎమోషన్. సో అక్కడ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అనేది కావాలి. సో దీంట్లో మదర్ సెంటిమెంట్ కానీ అది కానీ ఐ థింక్ రియల్లీ వర్క్ అండ్ మదర్ సెంటిమెంట్ కంటే ముందు ఫస్ట్ డే వన్ గ్లిమ్స్ నుంచి అండ్ పాటల నుంచి మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఆ స్పెషల్లీ మిడిల్లో ఆ లిరిక్స్ ఉంది కదా, సీ సమూత తీసింగ్స్ గ్లాస్ లో వంద పర్సింగ్స్ గటా గటా తాగింగ్స్ ఎంజాయ్ పండగ అని, అసలు స్టిల్ ఇప్పటికీ ఎవరి నోట్లో చూసినా అదే కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు మీరు అండ్ పూరి గారి కాంబినేషన్ అంటే. సో ఫస్ట్ ఆ ఐడియా ఎవరిది ఉండింది? అది పూరి గారిది మణి గారు తెలియదు కానీ, బట్ విన్న వెంటనే అప్పుడు స్టూడియోకి వెళ్ళి విన్న వెంటనే నాకు నువ్వు వచ్చింది. అండ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు డాన్సర్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్ కదా. మేము స్టూడియోలో విన్న తర్వాత డాన్స్ మాస్టర్కి ఇచ్చిన తర్వాత డాన్సర్స్ వాళ్ళు కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు హౌ దే ఆర్ ఎంజాయింగ్ అని చూస్తాం. సో అందరూ యునానిమస్గా వచ్చి అక్కడ నుంచి రిలీజ్ అయ్యేదాకా అందరూ దేవర్ లైక్ కొత్తగా ఉందండి, బాగుంది, అందరూ పాడుకునేటట్టు ఉందండి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దే వాంట్ టు ఆస్క్. హాయ్, ఒకసారి మీరు నన్ను తిట్టరా? తిట్టాలా? దేనికి? పట్టు పట్టు. మీరు ఈ మూవీలో సీన్ చేస్తున్నప్పుడు ఆ సీన్ నాకు రియల్ లైఫ్లో కూడా జరిగింది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఈ సినిమాలో శంకర్ లాగా రియల్ లైఫ్లో అసలు ఎక్కడ లేరు, బికాజ్ సినిమా శంకర్ ఇస్ అ మ్యాడ్ ఫెలో. ఓకే, ఇప్పుడు చెప్తా ఉంటా శంకర్ లాంటి రియల్ లైఫ్ లో ఉంటే అరగంటలో జైల్లో ఉంటాడు. హలో రామ్ గారు, సో సంజయ్ దత్ సార్ తో మీకు ఏదైనా చిన్న ఫనీ మూమెంట్ లైక్ ఏదైనా ఉందా? ఫనీ మూమెంట్ అంటే లాట్ ఆఫ్ మూమెంట్స్, అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈజ్ అ మేజర్ ఫుడీ అండ్ సార్ బ్యాంకాక్ షెడ్యూల్ లో అనుకుంటా రెస్టారెంట్ కలిపి కొంచెం లేట్గా వచ్చారు, ఈ లోపు ఆర్డర్ సంథింగ్. అండ్ లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మనం జనరలీ రెస్టారెంట్కి వెళ్తే మెనూ కార్డులో ఐటమ్స్ ఆర్డర్ చేస్తాం, అని మెనూ కార్డు ఆర్డర్ చేస్తాడు. సో మేజర్ ఫుడ్ లవర్ అన్నమాట. హిస్ గాట్ దట్ టేస్ట్. యా, ఓకే. ఆయనతో వెళ్ళినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా అన్ని తినాలి. తినాలి, తప్పదు, తినిపించేస్తాడు, లిటరల్లీ తీసి తినిపించేస్తాడు. సో అప్పుడు మాత్రం మీ డైట్ అయితే గుర్తురాదు, తింటారు ఖచ్చితంగా. అప్పుడు కొంచెం క్లైమాక్స్ అయినట్లేదు అప్పటికి, క్లైమాక్స్ షూటింగ్ అవ్వలా. సో కొంచెం కంట్రోల్లోనే ఉన్నా. హాయ్ రామ్ సార్, సో బిఫోర్ ఐ ఆస్క్ యు ఏ క్వశ్చన్, మీ ఫేస్ లో కనిపించేది నా పేర్లో ఉంది. నా ఫేస్ లో కనిపించేది నా పేర్లో ఉంది. కెన్ యు గెస్? స్టార్ట్స్ విత్ సి. చరిష్మా. థాంక్యూ అండ్ నైస్ నేమ్. సో 2019లో ఇస్మార్ట్ శంకర్ అండ్ నౌ 2024, అంటే అప్పుడున్న క్యారెక్టరైజేషన్ గుర్తు పెట్టుకొని యూ హ్యావ్ టు డూ డబుల్ డబుల్ ఇస్మార్ట్ అంటే, ఐ మీన్ యూ హ్యావ్ జస్టిఫైడ్ ద టైటిల్ లో, లైక్ హౌ డిడ్ యూ, లైక్ వాట్ మేడ్ యూ గివ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ టు డూ ద బెస్ట్? కాన్ఫిడెన్స్ అంటే బేసిక్లీ ఐ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్, సో ఐ థింక్ ద కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ దాట్. అండ్ కుడ్ బి ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్స్. సీ గల్లీలో ఒక కుర్రోడు క్రికెట్ ఆడుతున్నా సరే ఆడు చాలా కాన్ఫిడెంట్గా ఆడతాడు అనిపిస్తుంది, ఎందుకంటే ఈజ్ ఎంజాయింగ్ ఇట్. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇన్ లైఫ్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్ తెలియకుండా కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది, బికాస్ యూ వాంట్ టు, యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో ఇస్మార్ట్ శంకర్ అనేది ఐ రియలీ ఎంజాయ్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. అండ్ మళ్ళీ ఆడు వస్తున్నాడు అంటే ఈసారి కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా లొకేషన్లో ఫస్ట్ కొన్ని రోజులు ఎవరికి అర్థం కాలా ఏంటి క్యారెక్టర్ ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ ఎంజాయింగ్ హిమ్. అండ్ సో పార్ట్ వన్ ఎక్స్పీరియన్స్ వేరు, పార్ట్ టూలో ఆల్రెడీ పీపుల్ హావ్ ఆల్రెడీ వాచ్డ్ ఇట్, దేవ్ ఆల్రెడీ ఎంజాయ్డ్ ఇట్. సో ఫస్ట్ లొకేషన్కి రాక ముందల నుంచే అసలు ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏం చేస్తాడు,
ఇప్పుడు అలా చేస్తున్నాడు అండ్ ది స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. సో అందుకని అది కొంచెం స్టార్టింగ్ లేదంటే అప్పుడే కొంచెం అన్నట్టు ఉంటుంది కానీ బట్ రియల్ ఎంజాయ్. పిక్అప్ లైన్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు, బట్ మీ మూవీలో ఎలా అయితే బ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ చేశారో, వుడ్ యూ ట్రాన్స్ఫర్ యువర్ హార్ట్ టు మైండ్? ప్లానింగ్ I genuinely love you, love all your movies, sir. You put in your immense energy, which made me do the best reel. Like, na career, 2019 lo, I did Smart Shankar reel. Okay. And me energy match cheyadaniki I did that reel. And the first viral video ade, sir. Oh, no? So, super, you are super, an inspiration, super. Truly, sir. Thank you, thank you. And my heart is with all of you. Hi, sir. Hi. నాకేం మాట్లాడాలో ఫస్ట్ అయితే అర్థం అవ్వట్లేదు. ఆన్ స్క్రీన్లో చాలా బాగుంటారు మీరు, కానీ లైవ్లో మీరు అక్కడ నుంచి వస్తున్నప్పుడు అయ్య బాబాయ్ ఇంత బాగున్నాడంటే నా మనసులో ఫీలింగ్, ఇంత బాగున్నారేంటి సార్? అంటే మీ సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, మీ లవ్ అంతే. ది పూరి జగన్నాథ్ సార్తో మీ బాండింగ్ ఎలా ఉండేది? బయట అయితే జాలీగా అనిపిస్తుంది, కానీ ఎక్కువ టేక్స్ లేదు రమ్ ఇంకోసారి అంటే హెవీ చాలా నెంబర్ ఆఫ్ టేక్స్ ఏమైనా తీపిస్తారా? పూరి గారా, ఎక్కువ నెంబర్ ఆఫ్ టేక్స్ తీపిస్తారంటే ఎవరు నమ్మరు, బికాజ్ ఈజ్ ద మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్ ఎనీ యాక్టర్ కెన్ వర్క్ విత్. ఆయనతో ఫస్ట్ పార్ట్లో కానీ దీంట్లో కానీ ఏంటంటే ఆయన ఎక్కడ నేను ఇబ్బంది పడి వద్దంటాడేమో అనే భయంతో వెళ్ళిపోయి అక్కడ ఉంచినామండి. అంతమంది కొట్టాలి, అక్కర్లేదు అక్కర్లేదు అని చెప్పేస్తూ ఉంటాడు. షార్ట్ బాగుందంటే లేదు నేను చేస్తాను, బట్ ఎందుకు అంత కష్టపడి లేదు చేస్తాను? బికాజ్ ఇట్ లుక్స్ గుడ్. ఆయన యాక్టర్స్ కంఫర్ట్ అనేది ఇట్స్ హిజ్ నెంబర్ వన్ ప్రయారిటీ. సో I think he is a sweetheart. బయట మేము ఎలా ఉంటాము మా డిస్కషన్స్ కూడా అలాగే ఉంటాయి. సో డిస్కషన్స్ ఇలాగ ఉండవు, వి జస్ట్ క్యాజువల్లీ టాకింగ్ అండ్ చేస్తూ ఉంటాం. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, ఐఎమ్ దివ్యశ్రీ. హాయ్. సో నేను మిమ్మల్ని నేను శైలజ మూవీ ప్రమోషన్స్ అప్పుడు కలిశాను, ఎగ్జాక్ట్ ఇప్పుడు కూడా ఇంకా అలానే ఉన్నారు, అదేంటో అప్పటి నుంచి నేను అదే ఆలోచిస్తుండే. అండ్ కమింగ్ టు ది మూవీ క్లైమాక్స్ పార్ట్ ఎస్పెషల్లీ, ఇష్మాట్లో మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉండిందో ఇష్మా టూలో కూడా అంతే హై లెవెల్ ఎనర్జీ పర్ఫార్మెన్స్తో కనిపించారు. లిటరలీ గూస్ బంప్స్, మణి గారు మ్యూజిక్ అయినా అదంతా. మీకు పూరి గారు ఏం చెప్పి మోటివేట్ చేస్తారు అసలు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ రావడానికి? వదిలేస్తారు. సో దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఆల్సో. ఎక్కువ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి యూనో అలా చేద్దాం అలా చేద్దాం ఏమి ఉండదు, క్యాజువల్గా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అండ్ దెన్ హీల్ జస్ట్ లెట్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ and he'll just give you the right inputs. I think that's what an actor needs also. Spoon feeding la gaakunda a character ekki chudulaita unde, and he also starts enjoying it. అదే ఇప్పుడు మిమ్మల్ని ఇంతకు ముందు చాక్లెట్ బాయ్గా చూసి చూసి ఇలా చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఇలా చాక్లెట్ బాయ్గా చూడడం యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. బట్ ఐ రియలీ లవ్ యువర్ వర్క్ సార్, మీ హార్డ్ వర్క్ అదంతా కూడా. అండ్ ఇంకొక స్మాల్ క్వశ్చన్, కెన్ వి ఎక్స్పెక్ట్ ది థర్డ్ పార్ట్ టు? తెలియదండి, చూడాలి. ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ అయినా సెట్ అయ్యి ఉంటే అప్పుడు డెఫినెట్లీ. ప్లీజ్ పూరి గారు, సినిమాలు తీయడం వరకు మా చేతిలో ఉంటాయి, సీక్వెల్స్ అన్ని మీ చేతిలో ఉంటాయి. అంతే కదా, ఆబ్వియస్గా ఆడియన్స్ లవ్ చేస్తేనే, ఎంత ప్రేమ ఇస్తేనే మళ్ళీ ఇంకొక పాట రావడానికి దే ఆల్సో కెన్. యా, హాయ్ రామ్ గారు, దిస్ ఇస్ బ్రహ్మరాంబిక. సో అందరూ మూవీ గురించి అడిగారు, నేను అది పక్కన పెట్టి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, అక్కడ చూస్తున్న అమ్మాయిలందరికీ మీరు చాలా పెద్ద క్రష్. సో మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా, లేదంటే మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్లో కానీ బయట కానీ? చెప్పాను అప్పుడు ఎప్పుడు ఎల్కేజీలో, అంతే తర్వాత అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా, బాలీవుడ్ నుంచి ఆర్ ఎల్స్ టాలీవుడ్ నుంచి హీరోయిన్స్ కానీ? లేదు, లేరు. వెరీ ప్రొఫెషనల్. అంటే ఉండి చెప్పట్లేదా? నిజంగానే లేరు. ఉన్నా ఎందుకు చెప్తాం అంటున్నా, దాచుకుంటాం కానీ అలా చెప్పేస్తాము. సో అండ్ క్లైమాక్స్ చూసాం, చాలా బాగుంది సార్. అది ఎన్ని డేస్ పట్టింది? మీకు ఏమైనా కష్టం అనిపించిందా? ఐ ఎంజాయ్డ్ లాట్. అండ్ ఈ క్లైమాక్స్లో కూడా యూనో ఇఫ్ యూ సీ దట్ సెట్, సెట్ కదా, సెపరేట్ వరల్డ్ క్రియేట్ చేశారు. అండ్ దట్స్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ద ఆడియన్స్ ఆల్సో, యూనో సెపరేట్ వరల్డ్, సెపరేట్ ఎక్స్పీరియన్స్. అండ్ పార్ట్ వన్లో ఆ క్లైమాక్స్ అంత వర్క్ అయిన తర్వాత యూనో దిస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ పార్ట్ టూ ఆల్సో. సో ఐ థింక్ పూరి గారు కానీ చార్మి కానీ ది వెంట్ ఆల్ అవుట్. అండ్ నాకు కూడా క్లైమాక్స్ అప్పుడు ఏం గుర్తులేదు, నా డబ్బుల్స్, నా ఇది, నా సీన్లు, నా డైలాగ్లు, చుట్టుపక్కల ఏమవుతుంది తెలియక. ఇంతకు ముందు ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్ అండ్ నభా నటేష్ గారితో ఎనర్జీ ఓ రేంజ్లో ఉండింది, అండ్ కావ్య తాపర్ గారితో ఇందులో అసలు వేరే లెవెల్. సాంగ్ అయితే అసలు క్రేజీ,
మామూలు ఎనర్జీ కాదు, ఒక్కరికి మించి ఒకరు పోటా పోటీగా వేసినట్టుగా అనిపించింది మాకైతే. సో తనతో వర్కింగ్ ఎలా ఉంది? కావ్య ఇస్ వెరీ ఎనర్జెటిక్ గర్ల్. తను మేము అసలు క్యారెక్టర్ అనుకున్నప్పుడు కూడా పూరి గారు డైలాగ్ రాశారు, మంచి గీమక్కన తిని పెరిగినట్టు ఉందండి. సో చూడటానికి కూడా యూనో వెరీ అలా ఉండాలన్నమాట. నూనె నచ్చలో డైలాగ్ ఉంటుంది, ఏం తింటున్నావు నువ్వు అనేది, దట్ కైండ్ ఆఫ్ ఇది. అండ్ షీఈస్ హైలీ ఎనర్జెటిక్ గర్ల్ అండ్ వెరీ ప్యాషనెట్, వెరీ డెడికేటెడ్. సో డైలాగ్స్ అన్నీ కూడా తెలుగులోనే చేసింది. అండ్ డాన్స్ మేమే ఎక్స్పెక్ట్ చేయాలి, యూనో షీఈస్ వెరీ. ఇప్పుడు మార్ముంతా చూడ చింత లాంటి సాంగ్ చేయాలి అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హై ఎనర్జీ సాంగ్. ఎగ్జాక్ట్లీ. సో అమ్మాయి ఏమాత్రం తగ్గినా సరే మీకు అది అనిపించదు. సో పూరి గారు అందరూ కొంచెం ఫస్ట్ కొంచెం చూడాలి, ఎవరికి తెలియదు కదా, అన్నీ వచ్చి వచ్చి అంటారు కానీ వి స్టిల్ డోంట్ నో. సో సెట్ కొంచెం చూసినప్పుడు, ఫస్ట్ షాట్ చూసినప్పుడు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. హాయ్ హాయ్, దిస్ ఇస్ కాతియని. ఇప్పటి వరకు మీకు చాలా ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి, మీకు వచ్చిన వాటిలో ది బెస్ట్ అంటే ఇప్పటి వరకు గుర్తుండిపోయేది ఏదైనా చెప్తారా? పేరు చెప్పక్కర్లేదు, బెస్ట్ ప్రపోజల్ ఏంటి చెప్తే. ప్రపోజల్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇది యూనో సమ్వన్ ఇస్ యాక్చువల్లీ ప్రపోజింగ్ టు యూ అంటేనే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇది. సో నో మ్యాటర్ హౌ దే ప్రపోజ్ హూ ప్రపోజెస్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఎవ్రీ ప్రపోజల్ ఇస్ మెమరబుల్, ఈక్వలీ మెమరబుల్. యస్, సో చాలా బాగున్నారు, అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి, సిగ్గేస్తుంది అసలు చెప్పలేదు. మీరు రాగానే అదే అనుకున్నా, ఏంటి ఇంత బాగున్నారు అని చెప్పి. మీ ఇంట్లో మేడ్ పేరు ఏంటండి బేసిక్గా? ఇంట్లో మేడ్ మేడ్ ఎందుకు? ఊరికే చెప్పండి చెప్పండి. ఇప్పుడు చంద్రకళ. ఓకే అమ్మ చంద్రకళ, ఇంటికి రాగానే కొంచెం డిస్ట్రిక్ట్ రెడీగా పెట్టుకోమా. క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ మీరేమో ఇంట్రోవర్ట్, అంతమంది క్రౌడ్ అసలు ఎలా మేనేజ్ చేశారు? బయట ఒక రకంగా ఉంటాను, ఒక్కసారి సెట్లోకి వెళ్ళిన ఒక రకంగా ఉంటాను. సో ఎనీ గుడ్ మూమెంట్స్ అండ్ బ్యాడ్ మూమెంట్స్? అసలు సెట్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి ఎక్కడ ఏంటి అనేసి ఏం పట్టించుకుని, యూనో వెన్ యువర్ ఇన్ దాట్ జోన్ యువర్ ఇన్ దాట్ జోన్ అనమాట. సో సెట్లో ఒక 1000 మంది ఉన్నా 7000 మంది ఉన్నా నా కెమెరా ఆన్ చేస్తే 10 కోట్ల మంది కనపడతారు, యూనో. సో ఐఎమ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు వాట్ మై ఆడియన్స్ ఆర్. సో వాళ్ళ ముందు ఇవన్నీ చాలా చిన్నగా కనపడతాయి. సో ఐ థింక్ ఐ ఎంజాయ్ బీయింగ్ ఇన్ దట్ స్పేస్ ఆల్సో. అండ్ ఇంట్రోవర్ట్ అంటే గుర్తొచ్చింది, అసలు ఎక్కడ ఏ పబ్లిక్ పార్టీలో కనిపించరు, ఏవైనా మూవీ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు. ఒక స్టార్ని ఎవరినైనా మేము ఇప్పటి వరకు చూడలేదు అంటే అది రామ్ పోతినేని గారు మాత్రమే. సో బేసిక్గా మీ చిల్ ప్లేస్ ఏంటి హైదరాబాద్లో? ఇల్లు? ఓకే, ఇంటికే వస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా అంతే? హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ బేసిక్గా? ఇండస్ట్రీ అనే కాదు, ఎవరితో చిల్ అవుతారు అని? ఉన్నాను ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ అప్పుడు ఎక్కువ చిల్ కూడా అవును. నా బెస్ట్ ఫ్రెండ్తో కూడా అప్పుడు 6 మంత్స్ మాట్లాడు. It's not like a conscious decision. వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది అంతే. సో ఐ లైక్ టు బీ ఇన్ మై ఓన్ స్పేస్ సడన్గా, అండ్ వీ టేక్ ఆఫ్ ఫ్రమ్ వేర్ వీ లెఫ్ట్ ఆఫ్. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ఓకే, నా జోన్లో నేను. ఐ ఎంజాయ్ మై కంపెనీ అలాట్. సో ఇక్కడ చూస్తుంటే మీకు రామ్ పోతిని అని కాకుండా రామ్ పోతరాజ్ అని పెట్టుంటే. లాస్ట్లో బిగ్ బుల్ బలిస్తాను కాబట్టి ఒక రకంగా పోతురాజు అండ్ హీస్ మై పుట్టేల్. ఫ్రెండ్స్తో ఎక్కువ కాల్స్ మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తారా, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా మీట్ అవ్వడానికి చూస్తారా? డిపెండ్స్ ఆన్ మై మూడ్. అప్పుడప్పుడు కలిస్తే బాగుంటుంది అనుకుంటే వెళ్ళిపోతాను. అసలు రిమెంబర్, ఒకసారి ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్లో ఏదో ఉన్నాడు, సడన్గా బ్రేక్ వచ్చేసింది. సో లైక్ ఎల్లుండి వచ్చేస్తున్నా అని అడిగి అనపడ ఏంటి ఏంటి అన్న, ఎల్లుండి వచ్చే సరే పెట్టే అన్న. అండ్ దెన్ ఐ ఎండెడ్ అప్ బీయింగ్ దర్ and he had to fly somewhere else for his meeting. Nen ad intu mundu unna and also na enni impulse trips kabatti anni last minute bookings anamata. So car lo velthunnappudu, airport ki velthunnappudu I book my tickets and all of that. So ala baggage losses ayini kuda jarugutha undi. So papam thana vere city ki elli akkada thana job interview unte na luggage poi nen akkada vachi na luggage chusukuni vaadtho paadu vaadu conference ki elli. So very impulsive person like that, and if I want to meet my friends I just fly off and meet them. నేను శైలజ మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా సార్, ఐ లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ, అలా ఎవరికైనా చెప్పారా మీరు, లేదా ఎవరైనా మీకు చెప్పారా? ఐ లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ సినిమాలో చెప్పారు. ఐ లవ్ యూ నాట్ ఇన్ లవ్ విత్ యూ అనేది ఎప్పుడు జరగదు, నాకు చెప్పొచ్చు కదా సార్. ఐ లవ్ యూ బట్ అండ్ యూ బెటర్ లవ్ మీ అనేది విన్నాను కానీ. సో లైక్ మీరు ఇంట్రోవర్ట్ అంటే ఏమో కానీ సార్, బట్ ఆన్ స్క్రీన్ లైక్ స్టెప్ ఆ మా రీల్ ఏదైతే ఉందో, యాజ్ సూన్ యాజ్ ఐ సా యువర్ రీల్ ఐ వెంట్ టు గోల్కొండ. ఐ వాజ్ లైక్ హీ డిడ్ ఇట్ సో డేరింగ్లీ అండ్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు మ్యాచ్ యూ సార్, లైక్
అంటే మీరు ఇంట్రోవర్ట్ గా ఉన్నా కూడా యు ఆర్ ఇన్స్పైరింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ విత్ ఇమెన్స్ ఎనర్జీ. థాంక్యూ థాంక్యూ. వి లవ్ యు సో మచ్ సర్. థాంక్యూ థాంక్యూ. ఒకసారి నేను మీకు ప్రపోజ్ చేయొచ్చా? అయ్యో రాకీ రోజు ప్రపోజల్ సార్ చేసింది. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే లైఫ్ లాంగ్ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ సార్. లవ్లీ సార్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? ఫుడ్ ఫేవరెట్ మళ్ళీ అంటే ఫేవరెట్ ఫుడ్ అంటే నార్మల్ గా సెలెక్టెడ్ వి కొన్ని ఉంటాయి కదా. సౌత్ ఇండియన్ ఎక్కువ ఇష్టపడతారా లేదంటే నార్త్ ఇండియన్ ఫుడ్స్ అట్లా ఎక్కువ ఇష్టపడతారా? ఇండియన్ అంటే ఇంట్లో చేసినాయండి. సో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు అసలు ఇండియన్ ఫుడ్, బయటకు వెళ్ళినప్పుడు అసలు ఇండియన్ ఫుడ్ తిన్నాను. అసలు ఈ ఎక్కడికి వెళ్తే వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళది ఏంటి, ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ స్టఫ్ అలా. కానీ ఇండియన్ వచ్చింది అంటే ఇంట్లోనే. మాకెవరో రామ్ కి బాగా మష్రూమ్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పారే. మష్రూమా? యా ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు చికెన్ ఉన్నా మష్రూమ్ తీసి ఏది పెట్టినా సరే యా నేస్తా. మీ అమ్మగారి చేతితో తినేది ఏది బాగా ఇష్టం? మమ్మీ నువ్వు అలా చేసావు కదా అప్పుడు, అలా చేయవా మరి మళ్ళీ మళ్ళీ రోజు కూడా చేయించుకొని తినే. అప్పుడు పాపం ఆలోచించి ఏం చేశానరా ఏం చేశానరా. సో వెన్ కమ్స్ టు ద స్టడీస్, మీరు ఫ్రంట్ బెంచరా లేకపోతే బ్యాక్ బెంచరా? బ్యాక్ బెంచ్ లో ఎగ్జిట్ డోర్ ఉంటది, రెండు డోర్స్ ఉంటాయి. అంటే క్లాస్ రూమ్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది, ఎగ్జిట్ బ్యాక్ ఒకటి ఉంటుంది. సో ఏ క్లాస్కి వెళ్ళినా సరే ఫస్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయిందంటే ఆ రోజు మాత్రం ఫస్ట్ వెళ్ళిపోయేవండి, వెళ్ళి అక్కడ బ్యాక్ బెంచ్లో ఎగ్జిట్ దగ్గర పెట్టేసుకునేవాడి అన్నమాట బ్యాక్. ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి పిలిచేవారు నన్ను ఏదో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మళ్ళీ లెగసి అందరినీ ఇలా నేనే కదా కొంచెం వీలుగా ఉండేలాగా వెంటనే వెళ్ళిపోయేలాగా. మై అటెండెన్స్ యూస్ టు బి లైక్ 11%. స్కూల్కి వెళ్ళేవాడిని కానీ బట్ ఆల్వేస్ యూస్ టు బి ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నమాట. సో ఎగ్జామ్స్ తప్ప ఎక్కువ క్లాస్ రూమ్ లో కూర్చునేవాడు. ఓకే, స్కూల్ అది అంటే గుర్తొచ్చింది. సో ఇందులో ఇప్పుడు శంకర్ లాగా ఏదైనా లత్కోర్ కోతి పని చేసి దొరికిపోయిన సీన్ ఉందా? శంకర్ లాగానా? శంకర్ లాగా ఏమైనా పని చేస్తే పోలీసులు దొరుకుతాం రిలేటెడ్ గా? మరీ అలా కాదు, ఏదైనా కోతి పని చేసి తుంటరి పని చేస్తే దొరికిపోకుండా చేయాలి. సో ఆ జాగ్రత్తలతో అసలు ఇప్పుడు దొరకదు. వెరీ గుడ్. పూరి గారి రైటింగ్ అయితే ఇస్ వెరీ లైక్ ఎవ్రీ డైలాగ్ చాలా డీప్ అండ్ కనెక్టింగ్ గా ఉంటుంది. సో వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ డైలాగ్ విచ్ కనెక్టెడ్ సో మచ్? నాకు బాగా నచ్చింది ఇందులో మదర్ గురించి రాస్తున్నప్పుడు ఫస్ట్ లైక్ ఐ సెడ్ అందరూ క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మదర్ సాంగ్ పెడదాం, ఎలాంటి డైలాగ్ పెడదాం, యూనో షీఈ్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ సింగిల్ మదర్. సింగిల్ మదర్ అని వెంటనే షీఈ్ లైక్ ద మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ అనమాట. సో అండ్ శంకర్ లాంటి క్యారెక్టర్, సో ఎలా పెడదాం అన్నాడు పూరి గారు క్యాజువల్గా డైలాగ్ అన్నారు. ఒక మగాడులా ఎలా బతకాలనో నాకు వాడది నేర్పింది తన అమ్మ అనేది. ఐ థింక్ దాట్ రియలీ హిట్ మీ వెల్ అండ్ దట్ ఈస్ ట్రూ టు దట్ ఈస్ ట్రూ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. మనం ఒక మగాడులా ఎలా బతకాలో ప్రతి ఒక్కరికి ఒక ఆడది నేర్పుద్ది అండ్ దట్ ఈస్ హూ అ మదర్ ఇస్. ఈ మూవీ నాకెందుకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిందంటే మై మామ్ ఇస్ అ సింగిల్ మదర్. ఐ థింక్ ఆల్ ద సింగిల్ మదర్స్ మీ క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కూడా వీ వర్ డిస్కసింగ్ ఆల్మోస్ట్ ఒక 2 hours సింగిల్ మదర్స్ వాట్ దే గో త్రూ అనేది. And they have to be extremely strong, independent women. And they go through so much pain, but at the same time, I have to be there for my kid. You know, they put up a brave front and all of that. I think we all need to clap for single mothers. You know, it's really... Personal, if you have a traditional one, or if you have a Western 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 one. అమ్మాయి నచ్చాలి గారి పైన దగ్గర అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. కమాన్ కమాన్. ఈ మూవీ మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అనిపించిందా మీకు, వా అసలు ఇది నేనేనా అని అనిపించిందా? లైక్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డాన్స్ కానీ లేదా ఫైట్ సీన్స్ కానీ సంథింగ్. నేనేనా? నేనే బట్ అంత బీవచ్చంగా యాక్ట్ చేసింది కానీ నవ్వు వస్తుంది. అంటే ఎక్కువ నేను కూడా ఇన్నప్పుడు థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం, నేను పూరి గారు మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు అప్పుడప్పుడు పెద్ద తోపు తురుంకంలా ఫీల్ అవుతూ ఉంటాడు, మళ్ళీ అట్ ద సేమ్ టైం చాలా ఇన్నసెంట్గా ఉంటాడు, మళ్ళీ అప్పుడప్పుడు ఏదో అంటూ ఉంటాడు, పక్కన ఒక అమ్మాయిని వెళుతూ ఉంటాడు. ఏంటి అసలు వీడు? యునో వీ ఎంజాయ్ దట్ క్యారెక్టర్, వీ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ థర్డ్ పర్సన్ ఆల్సో. బట్ వెన్ ఐమ్ యాక్టింగ్ ఐ డోంట్ ఫీల్ దట్. వెన్ ఐమ్ యాక్టింగ్ ఐ ఫీల్ ఇట్ ఇస్ మీ, ఇట్ ఇస్ శంకర్. బట్ బయట వచ్చి సపరేట్గా ఒకరోజు వెళ్ళి స్క్రీన్లో చూస్తున్నప్పుడు అప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాను. షూట్ అప్పుడు పూరి సార్ 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 అని అంటారా, లేకపోతే పూరి గారు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి లైక్ ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే స్ట్రిక్ట్ గా అలా ఉంటారా? పూరి గారు పూరి గారు బాండింగ్ ఏంటి అని. అయ్యో చూస్తున్నారు కదా ఆ పోస్టర్ చూస్తే తెలిసిపోద్ది అదే మా బాండింగ్. అండ్ ఆయన అసలు మోస్ట్ పీస్ఫుల్, మోస్ట్ కన్వీనియంట్, మోస్ట్ ద స్వీటెస్ట్ హ్యూమన్ యూ ఎవర్ మీట్. సో ఆయనతో అసలు ఎప్పుడు ఏమన్నా
ఫేవరెట్ కలర్. కలరా? మేబీ బ్లాక్. బ్లాక్? యా. అబ్బాయిలకి మాక్సిమం బ్లాక్, బ్లూస్, ఇంకా అంతకు మించి ఏమి ఇష్టపడరు అనుకుంటా నాకు తెలుసు. నో, ఐ లైక్ ఆల్ ది కలర్స్ బట్ స్పెసిఫిక్గా అడుగుతున్నారు కాబట్టి బ్లాక్. బ్లాక్. మీకు ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా, లైక్ ఈ క్యారెక్టర్ ప్లే చేయాలి అని? ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ రోల్, ఐ ఆల్వేస్ డ్రీమ్ అబౌట్ మై రోల్స్ అని విన్న తర్వాత దెన్ ఐ స్టార్ట్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ దెన్ ఐ స్టార్ట్ థింకింగ్ అండ్ ఐ స్టార్ట్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. నిజంగా అప్పుడు కళ్ళ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, బేసిక్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్నప్పుడు మేము చూస్తూ ఉంటాము మీ బ్రదర్ వాళ్ళ పిల్లలతో పోస్టులు అన్నీ కూడా. సో వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇది పండగ సీజన్ కాబట్టి? సో అలా ఫ్యామిలీతో రిలేటెడ్గా అడుగుతున్నాం క్వశ్చన్స్. సిద్ధాంత్ పేరు, బొడ్డోడు. బాండింగ్ ఎలా ఉంటుంది అంటే హీఈస్ లైక్, పిల్లలేదు పిల్లలు లేరు కాబట్టి నాకు అడే కొడుకు. హైదరాబాద్లో ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్ ఎక్కడ చూస్తారు మీరు? నేనా చూడను అసలు. అసలు చూడరా? ఇప్పటి వరకు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదా మీ ఫిలిం ఏది? ఇద్దరు చేసేవాడిని. నాకు జగడం అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. సో క్యాజువల్గా అప్పుడు కూడా ఎక్సైట్మెంట్తో దేవదాస్ చూశాను. జగడం అప్పుడు సరే వెళ్ళిపోదామని వెళ్ళాను. ఇప్పుడు క్యాజువల్గా వెళ్తాం కదా, ఓ పేపర్ సెక్యూరిటీ అన్నీ ఏం లేవు అనమాట. సో వెళ్ళిన వెంటనే అప్పుడు చిన్న స్టాంపేడ్ లాగా అయ్యి లాట్ ఆఫ్ పీపుల్ గాట్ హర్ట్ అనమాట. లాట్ ఆఫ్ విమెన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్, లాట్ ఆఫ్ చిల్డ్రన్ గాట్ హర్ట్. సో అప్పటి నుంచి కొంచెం థియేటర్కి కొంచెం జాగ్రత్త, వెళ్ళినా సరే ఎక్స్ట్రా పెట్టుకుని వెళ్తాను. కానీ ఎప్పుడు ఆయన ఎవరు, కొంతమంది ఎక్కువైనా పర్లేదు కానీ జనాలు ఇబ్బంది పడకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఆల్సో యూ డోంట్ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, బికాజ్ చాలా రోజుల తర్వాత ఐ వెంట్ వాచ్ ఎ మూవీ. ఇక్కడ బయటికి వెళ్తున్నాను అంటే చెన్నై నుంచి ఎవరో ఫ్రెండ్ వచ్చి ఆ అప్లికేషన్ మీద బయటికి తీసుకెళ్ళాలి కదా అని వెళ్తూ ఉంటాను. ఐ రిమెంబర్ ఒకసారి బ్యాట్మ్యాన్ డార్క్ నైట్ ఐ డోంట్ నో సమ్ ఫిల్మ్ ఐమాక్స్లో వెళ్తే ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాస్ వాచింగ్ ద మూవీ అండ్ ద పీపుల్ వర్ వాచింగ్ మీ. సో ఐ స్టిల్ డోంట్ రిమెంబర్ వాట్ ఐ వాచ్. సో యూ డోంట్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, యూనో. సో ర్యాండమ్లీ చూస్తూ ఉంటాయి, సమ్వన్ ఆస్క్ ఫర్ ఎ పిక్చర్, యూ క్లిక్ అండ్ అగైన్ యూ గో బ్యాక్ అండ్ స్టఫ్. సో మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కాబట్టి సో ఎక్కువ అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటాను. సో చాలామంది అంటూ ఉంటారు ఏంటి ఇంత దూరం వచ్చి సినిమా చూస్తున్నాం ఎక్కడ అంటారు. సినిమా చూడాలనిపిస్తుంది, సినిమా చూస్తున్నాం. అండ్ ఇప్పుడు మీ మీకు మీ అమ్మగారు వంట చేసి పెడతారు కదా, సో మీరు ఎప్పుడైనా మీ అమ్మగారికి వంట చేసి పెట్టారు? ఒకసారి చేశారు, డాక్టర్లు వద్దన్నారు. బట్ యా చేస్తాను, షీ ట్రైస్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఎప్పుడు ఐ కుక్ వన్స్ ఇన్ అ వైల్, బట్ ఇండియన్ ఎప్పుడు చేయను. ఎందుకంటే ఇండియన్ చేస్తే ఇంట్లో వాళ్ళ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. సో ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్పేస్తూ ఉంటారు. సో కొత్తగానే చేసాము, వాళ్ళకి తెలియదు ఇందులో కొంచెం ఉప్పు అంటే యా ఇట్స్ ఎక్స్ట్రా సాల్ట్ అని చెప్పారు. యా చూసాం మేము, బాయ్స్ ఆల్సో కెన్ కుక్ అని ఆమ్లెట్ పెట్టి పోస్ట్ పెట్టారని గమనిస్తూ ఉన్నాం. యా మేమందరం రాఖీ కడదాం అని చెప్పి ఆ వంకతో వచ్చేసాం కదా. సో మీకు రియల్ లైఫ్లో ఎవరైనా రాఖీ కట్టే వాళ్ళు ఉన్నారు? యా ఐ హావ్ మై సిస్టర్స్ అండ్ కజిన్స్ బేసిక్లీ. కానీ ఇప్పుడు కజిన్స్ లాగా ఉన్నాం, వీఆర్ ఆల్వేస్ రేజ్ లైక్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఐ హావ్ టూ కజిన్స్, వాళ్ళు కడతారు. ఇంకొకటి సార్, ఈ మూవీకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ మూవీకి కాదు కానీ బేసిక్లీ ఫస్ట్ పార్ట్ శంకర్ చేస్తున్నప్పుడు కూడా పూరి గారు చెప్పారు, ఒక సీన్ సింగిల్ షాట్ సీన్ అది చేస్తున్నాం. చేసిన తర్వాత ప్రతిదీ వచ్చేసి ఇప్పుడు అడుగుతూ ఉంటాం మేడం, హూ ఎవర్ ద డైరెక్టర్స్, అండ్ ఓకేనా అంటే అండ్ చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు. చేసిన తర్వాత జనరలీ చెప్పాలనిపిస్తుంది, నువ్వు చేస్తుంటే వీడు ఇలాగే చేస్తాడేమో అని వదిలేయాలనిపిస్తుంది అంటారు అన్నారు. You know, so I think that was the biggest compliment for any actor from a director. So I think that was a very good compliment, yeah. Thank you so much, Ram Garu. Thank you, thank you. This was a lovely interaction with you. We same, loved same. Double to Smart Shankar. And ilane meer mamal entertain chestu undali. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, వాస్ లవ్లీ మీటింగ్ యూ ఆల్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.